అందరికీ నమస్కారం. నా పేరు చైతన్య. జీరో ఇన్వెస్ట్మెంట్ ఇన్నోవేషన్ ఫర్ ఎడ్యుకేషన్ ఇనిషియేటివ్స్ ఫర్ ద టీచర్స్ బై ద టీచర్స్, టీచర్ల కొరకు టీచర్ల కోసం. జెడ్ఐఐఈఐతో సంకలనం చేయబడిన నూతన వినూతన ఆవిష్కరణలు మీతో పంచుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఈరోజు మనం ఈ వీడియోలో సిక్కింకి చెందిన వినూతన ఉపాధ్యాయులచే అభివృద్ధి చెందబడిన సైకిల్ ఆఫ్ ఈవెంట్స్ అనే సున్నా పెట్టుబడి ఆలోచనను మీతో పంచుకోబోతున్నాను. ఈ సైకిల్ ఆఫ్ ఈవెంట్ అనే సున్నా పెట్టుబడి ఆలోచన మనకి చెప్పిన వారు సిక్కింకి చెందిన వినూతన ఉపాధ్యాయులు. సాధారణంగా చిన్నపిల్లలు ఎవరిని చూసినా ఏమి చేసినా ఇమిటేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఆ ఇమిటేషన్ చేస్తూ అది ఒక గొప్ప రీతిలో ఉన్నట్టు ఆకర్షితులవుతూ ఉంటారు. ఇది గమనించిన ఉపాధ్యాయులు వీళ్ళ చేత కొత్త కొత్తగా ఏమన్నా చేయిస్తూ వీళ్ళకి చుట్టూ ఉన్న పరిసరాల పట్ల, చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల, మరేదైనా ఇన్ఫర్మేషన్ పట్ల వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఒక వినూత్న ప్రయోగం చేయడం జరిగింది. ఈ సైకిల్ ఆఫ్ ఈవెంట్లోని పిల్లల్లో కొంతమందిని సెలెక్ట్ చేసుకుని కానీ వాళ్ళ ఇంట్రెస్ట్తో కానీ గ్రూపుల కింద క్రియేట్ చేసి కానీ గ్రూప్ వైజ్ కానీ ఇండివిజువల్గా కానీ పిల్లల్ని న్యూస్ పేపర్లో డేటాని కలెక్ట్ చేయమంటారు. ఇలా ప్రతి కలెక్ట్ చేసిన డేటాని వాళ్ళు స్పష్టతతో అవగాహన పెంచుకుని ఆ టాపిక్పై కొంచెం వాళ్ళు అర్థమైన విధంగా ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. దీన్ని ఉపాధ్యాయుల పరిరక్షణలో జరుగుతూ ఉంటుంది. ఇలా పరిరక్షణలో జరిగిన మొత్తం అంతా డేటాని కూడా ఉపాధ్యాయులు గ్యాదర్ చేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఆ పిల్లల చేతే చెప్పిస్తూ ఈ సైకిల్ ఆఫ్ ఈవెంట్ అనేది జరుగుతుంది. ఇలా ఒక డేటాని ప్రతి ఒక్కరూ షేర్ చేసుకున్న ఏదో ఒక డేటాని 10 మందిలో అందరూ షేర్ చేసుకోవడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా వాటి యొక్క మీనింగ్, అక్కడ ఏం జరుగుతుంది, ఆ యొక్క ప్రదేశం యొక్క ప్రాముఖ్యత, అంతేకాకుండా పాఠానికి రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ కూడా కంప్లీట్ చేయడానికి సులభ రీతిలో ఉంటుంది. చూశారు కదండి, ఇదొక వినూత్న ప్రయోగం. ఇందులో ఏమన్నా పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉందా? ఆ పిల్లల చేత న్యూస్ పేపర్స్లో ఉన్న డేటాని గ్యాదర్ చేసి అది పాఠాలకు అనుగుణంగా మార్చుకుంటూ పాఠశాల తరగతి గదిలోనే ఈ వినూత్న ప్రయోగం చేయిస్తూ ఒకవైపు మంచి ఆలోచనలు, మరొకవైపు మంచి జనరల్ నాలెడ్జ్ కూడా పిల్లలకి రావడం జరుగుతుంది. అంతేకాకుండా వాటిపై ఆసక్తి కలిపి పదాలు పదాలు కలుపుతూ వాక్యాలుగా మార్చుకుంటూ ఎంతగానో ముందుకు వెళ్ళడానికి ఈ భాషా పరిజ్ఞానం, ఈ వినూత్న ప్రయోగం ఉపయోగపడుతుంది. చూశారు కదండి, ఇలాంటి వినూత్న ప్రయోగం, సున్నా పెట్టుబడి ఆలోచన మీరు కూడా మీ తరగతి గదుల్లో అమలు చేస్తారని ఆశిస్తున్నాను. అంతేకాకుండా మరిన్ని సున్నా పెట్టుబడి ఆలోచనలు చూడడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఫేస్బుక్లో పేజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.